హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. మ్యాచ్ మాత్రం చాలా రసవత్తరంగా సాగింది అనుకుంటాను. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? అందరు చాలా హ్యాపీగా ఉన్నారా? మొత్తానికి తలా తలేవా కెప్టెన్సీ ఇస్ బ్యాక్ అండ్ ధోని రివ్యూ సిస్టమ్ కూడా మనం ఇవాళ చూసేసాం. సో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. బ్యాటింగ్ పరంగా ఫెయిల్ అయినప్పటికీ ఓపెనింగ్ పరంగా రుతురాజ్ గైక్వాడ్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి. మరి మ్యాచ్ ఎలా సాగింది, ఎక్కడ ముంబై మిస్టేక్ చేసింది, ఎక్కడ చెన్నై అడ్వాంటేజ్ గా తీసుకుందో ఒక్కసారి వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ టాస్ గెలిస్తేనే మన తలా తలేవా వెంటనే బ్యాటింగ్ తీసేసుకున్నాడు. సో ధోని ఈస్ బ్యాక్ అనే ఇన్నింగ్స్ అయితే పడుతుందని అనుకున్నాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే అదొక్కటి జరగలేదు. సో ఓపెనింగ్ పరంగా రుతురాజ్ గైక్వాడ్ ఫైవ్ డుప్లెసెస్, సో ఫ్యాబ్ డుప్లెసిస్ కి గాయమైంది. కానీ ఫ్యాబ్ డుప్లెసిస్ ని మళ్ళీ టీమ్ లో తీసుకోవడం చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఓపెనింగ్ పరంగా ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉండడం చెన్నైకి చాలా అడ్వాంటేజ్. సో ఫ్యాబ్ డుప్లెసిస్ మరియు రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ పరంగా బాగానే వచ్చారు, కానీ డ్యూప్లెసిస్ మాత్రం త్వరగా అవుట్ అయ్యాడు. డ్యూప్లెసిస్ అవుట్ అయ్యాలి అని అనుకునేసరికి మళ్ళీ వన్డౌన్లో వచ్చిన మొయిన్ అలీ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. సర్లే మొయిన్ అలీనే కదా, తర్వాత మన చిన్నతల రైనా బాగా ఆడతాడు అనుకుంటే రైనా కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. సో మొత్తంగా చెన్నై టాప్ ఆర్డర్ మొత్తం డామినేట్ అయిపోయింది. ఇదంతా ఒకైతే అంబట్ రాయుడు, అంబట్ రాయుడు కి ఇంజురీ అయింది. సో మిలన్ వేసిన ఫాస్ట్ బాల్ కి అంబట్ రాయుడ్ డిఫెండ్ చేసేటప్పుడు బాల్ కి మోచేతికి తాగడం, వెంటనే అంబట్ రాయుడ్ ఇంజుర్డ్ అయి ఫీల్డ్ లోంచి వెళ్లిపోయాడు. ఇక తర్వాత చెన్నై కష్టాల్లో ఉందే, ఎలాంటి పరిస్థితి ఎలా రానైనా అని అనుకునేసరికి ఎంఎస్ ధోని బ్యాటింగ్ కి వచ్చాడు. ఇక ఎంఎస్ ధోని కూడా వచ్చి రాగానే త్వరగా అవుట్ అయిపోయాడు. ఇక 24/4 చెన్నై సూపర్ కింగ్స్ పని అయిపోయిందని అనుకున్నారు, ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ 10 ఓవర్స్ లో చేసిన స్కోర్ వచ్చేసి 10 ఓవర్స్ కి 44 రన్స్, అందులో కూడా 4 వికెట్స్ పడిపోయాయి అండ్ అంబట్ రాయుడ్ అవుట్ ఆఫ్ స్టేషన్. సో ఇలాంటి టైంలో చెన్నై సూపర్ కింగ్స్ సిచ్యువేషన్ ఏంటి, ఎంత స్కోర్ చేస్తుంది, ముంబైకి ఎంత టార్గెట్ ఇస్తుంది? ఎందుకంటే ముంబై టీమ్ లో కెప్టెన్ గా వచ్చింది పొలార్డ్, రోహిత్ శర్మ కెప్టెన్ గా లేడు. సో ఫస్ట్ మ్యాచ్ కి మాత్రమే, కానీ ముంబై టీమ్ లో ఉన్న చేంజెస్ కూడా పెద్దగా ఆకట్టుకునే చేంజెస్ అయితే చేసుకోలేదు, ఎందుకంటే అడమ్ మిలియన్ బ్యాటింగ్ చేయలేడు, ఓన్లీ బౌలింగ్. సో కృణాల్ పాండ్యా ఫామ్ లో లేడు, హార్దిక్ పాండ్యాన్ టీమ్ లోంచి బయట పెట్టేశారు. సో ఇలాంటి టఫ్ కండిషన్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీమ్ మీద ముంబై ప్లేయింగ్ 11 అనేది చాలా నెగిటివ్ గా అనిపించింది. సో అదే ముంబైకి చాలా డ్రాబ్యాక్. కానీ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా వీళ్ళిద్దరు బ్యాటింగ్ పరంగా మాత్రం చాలా సెటిల్ గా బ్యాటింగ్ చేశారని చెప్పుకోవాలి. మీరు గమనిస్తే 24/4 చెన్నై సూపర్ కింగ్స్ ఒకనొక స్టేజ్ లో, కానీ తర్వాత 81 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి టీమ్ కి ఒక మంచి స్టాండర్డ్ ఆఫ్ స్కోర్ అనేది వీళ్ళిద్దరు అందించారు. అండ్ పార్ట్నర్షిప్ పరంగా కూడా మనం చూసుకోవచ్చు, నెక్స్ట్ వికెట్ పడడానికి 103 రన్స్ వరకు వీళ్ళు మంచి స్కోర్ అయితే చేశారు. అండ్ బ్యాటింగ్ పరంగా కూడా మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్, ఏమన్నా బ్యాటింగ్ ఆడా నిజంగా, అంటే మనం లైక్ యంగ్స్టర్ కోహ్లీ ఇన్నింగ్స్ అనేది మనం రుతురాజ్ గైక్వాడ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేశాము, అంత బాగా బ్యాటింగ్ చేశాడు. చివరికి 88 రన్స్ చేశాడు. అండ్ మరోపక్క రవీంద్ర జడేజా కూడా 26 రన్స్, అంటే క్రూషియల్ టైమ్ లో ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేశాడు. ఎంఎస్ ధోని కూడా బాగా ఆడుతాడే, కానీ త్వరగా అవుట్ అవడం కొంచెం నెగిటివ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత బ్రావో గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి, చివరిలో వచ్చిన మెరుపు వీరుడు మాదిరి దన్ను వచ్చేసాడు, మొత్తం 2-3 సిక్స్లు కొట్టేసి స్కోర్ బోర్డ్ చేంజ్ చేశాడు. నిజంగా 7 బాల్స్ 23 రన్స్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ కి అద్భుతమైన ఎండ్ ఇచ్చాడు. అండ్ ఇన్నింగ్స్ ఎండింగ్ షాట్ మీకు తెలుసా, ఎంత మంది చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ చూశారు? చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ బాల్ ఏం కొట్టారు అంటే 20th ఓవర్ కంప్లీట్ అయినప్పుడు 6 ఆఫ్ 4 ఆల్ లేకుంటే సింగిల్. ఎంతమంది మ్యాచ్ చూసారు వాళ్ళందరూ కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా సూపర్ గా జరిగింది. అండ్ 20 ఓవర్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే మినిమం ఒకనొక టైంలో 130-140 కూడా వస్తుందా లేదా అనుకున్నాం, కానీ 156 రన్స్ చేసి టీమ్ కి ఒక మంచి వాల్యుబుల్ స్కోర్ అనేది యాడ్ చేశారు. అండ్ బ్యాటింగ్ పరంగా మనం చూసుకుంటే డూప్లెసిస్, మోయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు వీళ్ళందరూ త్వరగా అవుటారు అండ్ ఎంఎస్ ధోని కూడా, కానీ ఓన్లీ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, బ్రావో ఈ ముగ్గురు కలిసి చెన్నై సూపర్ కింగ్స్ కి ద బెస్ట్ స్కోర్ అనేది అందించారు. ఇక బౌలింగ్ పరంగా మనం చూసుకున్న ట్రెంట్ బోల్ట్ స్టార్టింగ్ చాలా బాగా వేశాడు, కానీ డెత్ ఓవర్స్ లో మాత్రం రుతురాజ్ గైక్వాడ్ వాంచి పడేశాడు. మరోపక్క బ్రావో కూడా సూపర్ డూపర్ ఇన్నింగ్స్ ఆడాడు మిలియన్ కి. ఇక బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే బోల్ట్, మిలియన్, బుమ్రా తలా 2 వికెట్లు తీసుకుని షేర్ చేసేసుకున్నారు. ఇక 157 రన్స్ టార్గెట్. ముంబై ఇండియన్స్ టీమ్ లో రోహిత్ శర్మ లేడు, ఓపెనింగ్ పరంగా అమన్ప్రీత్ సింగ్ వచ్చాడు, ఇతను బ్యాటింగ్ పరంగా ఎలా ఆడతాడో తెలియదు. అండ్ పింటన్ డిగా కూడా సరైన ఫామ్ లో లేడు. అండ్ టీమ్ లో సౌరభ్ తివారీ వచ్చాడు హార్దిక్ పాండ్యా ప్లేస్ లో, ఇన్ని చేంజెస్ చేసుకుని వచ్చింది. మరి 157 రన్స్ టార్గెట్ అనేది చాలా క్రూషియల్, ఎందుకంటే అవతలు ఉండేది ధోని. ధోనిని కొట్టాలంటే అంత చిన్న విషయం కాదు, అవతలు కూడా ధోని అయి ఉండాలి, లేకుంటే ధోనిలా ఆలోచించడం అన్న రావాలి. సో పొలాడికి ధోని ఎంత బ్రెయిన్ ఉందో లేదో మీకే తెలియాలి, ఎందుకంటే పొలాడ్ వేరు, ధోని వేరు. సో మనందరూ తెలిసిందే. సో ఓపెనింగ్ పరంగా వచ్చిన క్వింటన్ డికాక్, అమన్ప్రీత్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ పరంగా త్వరగా అవుట్ అవడం. అండ్ ఇక్కడ క్వింటన్ డికాక్ అవుట్ కూడా మనం చూసేసాం కదా, ధోని రివ్యూ సిస్టమ్. ధోని రివ్యూ తీసుకుంటే థర్డ్ ఎంపైర్ అయినా సరే కరెక్టే అని చెప్పే విధంగా ధోని రివ్యూ తీసుకున్నాడు. ఇక తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాటింగ్ పరంగా సెటిల్ గా లేడు. ఇక ఇషాన్ కిషన్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అవుతూనే ఉన్నారు.
ఇక ఎండ్ ఆఫ్ ద డే సౌరవ్ తివారీ ఒక్కడు 50 రన్ చేసి ఏదో నేను ఒక వన్ డే బ్యాటింగ్ ఆడాను నాకు ఒక ఛాన్స్ వచ్చిందనే విధంగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఇక పొలాడ్, కృణాల్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డిగాక్ మొత్తం చేతులెత్తేశారు. సో మొత్తానికి ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్ లో కష్టపడి 136 రన్ చేసింది. ఏ ఎండ్ లో కూడా ధోని ముంబైకి ఒక చిన్న హోప్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ నుంచి ముంబై ఇండియన్స్ ని ఇలా కంట్రోల్ చేసుకుంటూనే వచ్చాడు, చివరి వరకు అలానే పెట్టేశాడు. అండ్ నిజంగా ధోని కెప్టెన్సీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కంట్రోల్ బౌలింగ్ చేయించుకున్నాడు, ప్రతి ఒక్కరిని కరెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు. ఫీల్డింగ్ పరంగా సురేష్ రైనా అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు, 2 అద్భుతమైన క్యాచ్లు పట్టుకున్నాడు. అండ్ కెప్టెన్సీ పరంగా ధోని టీమ్ ని బాగా లీడ్ చేస్తున్నాడు. అండ్ బౌలింగ్ పరంగా బ్రావో. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఇంజూర్డ్ అయి బౌలింగ్ చేయలేదు, కానీ సిఎస్కే టీమ్ చాలా బ్లడ్ మొత్తం బాయిల్ అయి బౌలింగ్ చేసే విధానం బ్రావో దగ్గర ఉంది. సో అన్ని విధాలుగా సిఎస్కే టీమ్ ఇవాళ మ్యాచ్ విన్నర్ గా ప్రూవ్ చేసుకుంది. అండ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేసి నిజంగా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవాళ సిఎస్కే నుంచి మనం చూడగలిగాం. ఎందుకంటే ఎక్కువ మ్యాచెస్ లో ముంబై ఇండియన్స్ మీద సిఎస్కే గెలిచేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉండేది, బట్ రోహిత్ శర్మ లేకపోవడం ముంబై ఇండియన్స్ కి పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో మీరు కూడా ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయకపోవడమా, అండ్ హార్దిక్ పాండే లాంటి ప్లేయర్ టీమ్ లో లేకపోవడమా, మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నాకైతే రోహిత్ శర్మ, హార్దిక్ పాండే ఇలాంటి ప్లేయర్స్ టీమ్ లో ఉంటేనే కొంచెం వాల్యూ ఉంటుంది, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో హార్దిక్ పాండే లాంటి హిట్టింగ్ కావాలి. అండ్ ఓపెనింగ్ పరంగా రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఉండాలి. సో వీళ్ళందరూ నెక్స్ట్ మ్యాచ్ కి కమ్బ్యాక్ ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ మొత్తంగా సిఎస్కే ఇప్పుడు టేబుల్ టాప్ పొజిషన్ లోకి వచ్చేసింది. మొత్తం 8 మ్యాచెస్ ఆడింది, 6 గెలిచింది, 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. అండ్ రన్ రేట్ కూడా మీరు చూసుకుంటే ఇప్పుడు +1.223. సో ఇప్పుడు సిఎస్కే టీమ్ ని అందుకోవడం చాలా కష్టం. ఇక 2 మ్యాచ్లు గెలిస్తే చాలు, ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోయిన ఫస్ట్ టీమ్ గా మళ్ళీ సిఎస్కే తమ పాత హిస్టరీని కంటిన్యూ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ అండి నేను మెన్షన్ చేస్తాను. సో క్రికెట్ విని ప్రిడిక్షన్స్ పరంగా కానీ అనాలిసిస్ పరంగా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను ప్లేస్ చేస్తాను. సో ఎవరైనా ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయిపోండి, అక్కడ క్రికెట్ అప్డేట్స్ అనేది చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంటాయి. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 మ్యాచ్ విని ప్రిడిక్షన్స్ కోసం కానీ అనాలిసిస్ కోసం కానీ మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.